జై తెలంగాణ కేసీఆర్ గారి స్లో స్లో ఉమెన్ పాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పరంపర ఈరోజు కూడా జరిగింది. నేను దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దయవల్ల మరి వాళ్ళ వేల్పూర్ గ్రామం నా స్వగ్రామం వేల్పూర్కు భీమగల్కు మోతకు పోయే దారిలో పెద్దవాగు పైన 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జు మంజూరు చేసుకొని రికార్డ్ టైంలో దాన్ని కట్టుకొని రాష్ట్రంలోనే అత్యంత రికార్డ్ టైంలో 4 నెలల కాలంలోనే కట్టేసుకొని బ్రిడ్జ్గా ప్రసిద్ధికి ఎక్కింది. ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లనే నా సొంత గ్రామం తిరిగిన ఇంకో మోత గ్రామం మా గ్రామం పక్కనే ఈ మోత గ్రామంలో కూడా ఇక్కడ వాగు మీద బ్రిడ్జ్ కట్టుకోవడం కప్పల వాగు మీద 12 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ను మంజూరు చేసుకొని దీన్ని కూడా రికార్డ్ టైంలో 4 నెలల టైంలోనే కట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి మట్టుకు ఇంత త్వరగా కట్టబడినటువంటి సంఘటనలు లేవు. మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కావచ్చు మన రాష్ట్ర చరిత్రలో కావచ్చు 200 మీటర్లు ఉన్న ఒక బ్రిడ్జ్ 4 నెలల కాలంలో కట్టుకోవడం హై లెవెల్ బ్రిడ్జ్ అనేది రికార్డ్ టైంలో ఈ సందర్భంగా మా ఆర్ఎన్బి అధికారులు మా ఎస్సీ గారు రాజేశ్వర రెడ్డి గారు మా ఏఈ గారు ముఖ్యంగా మా ఏఈ నర్సయ్య గారు మరి అట్లనే కాంట్రాక్టర్లు ఇద్దరు రెండు బ్రిడ్జ్ల కాంట్రాక్టర్లకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మీ యొక్క పనితనం మొత్తం రాష్ట్రానికే మార్గదర్శకం కాబోతున్నది. అంటే బ్రిడ్జులు ఇట్లా కూడా కట్టచ్చు ఇంత తొందరలో కట్టచ్చు అని మీరు నిరూపించిరు ఇవాళ. కాబట్టి మీ అందరికి కూడా నా అభినందనలు. నేను మోతే వేల్పూర్ గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మట్టి బిడ్డగా మీకు ఈ విధంగా సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. మరి ఇంత గొప్పగా ఇవాళ 2 బ్రిడ్జులను ప్రారంభోత్సవం చేసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. నా ఇంటి కోసం చేసిన ఫీలింగ్ నాకు కలుగుతూ ఉన్నది. కాబట్టి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ 2 బ్రిడ్జులు కూడా మంజూరు చేసినందుకు మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన మనందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.